నమస్కారం. మనం ఇప్పుడు జపనీస్లో అంకెలు ఎలా లెక్కిస్తారో చూద్దాం. సో జపనీస్లో మనం నెంబర్స్ నేర్చుకున్నప్పుడు మెయిన్గా ఈ వీడియో మీకు నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో జపనీస్లో మనం నెంబర్స్ 1, 2, 10 అలాగే 100 మొత్తం అన్ని నెంబర్స్ ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, ప్లస్ 0.1 అంటే ఎలా అనాలి, 1.1/2 అంటే ఎలా అనాలి, 0.01 అంటే. సో ఇలా అన్ని ఇది హైయెస్ట్ నెంబర్ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా మేము 0, సో జపనీస్లో దీన్ని 0 అని అంటారు, రే అని కూడా అంటారు. సో 0 ఆర్ రే. తర్వాత 1, 1 వచ్చేసి ఇచి, ఇచి అంటే 1. నీ, నీ అంటే 2. సాన్, సాన్ అంటే 3. యోన్ ఆర్ షీ, యోన్ ఆర్ షీ, రెండిట్లో ఏదైనా అనొచ్చు, యోన్ కానీ షీ అంటే 4. గో, గో అంటే 5. రకు, రకు అంటే 6. సిచి లేకపోతే నానా అంటే 7. హచి అంటే 8. క్యూ ఆర్ కు అంటే 9. జ్యూ అంటే 10. జ్యూ, జ్యూ అంటే ఇక్కడ జ్యూ హు అని రెండు ఉన్నాయి కానీ మనం జ్యూ అని రాసుకోవచ్చు. జ్యూ అంటే 10. జ్యూ ఇచి అంటే 11. జ్యూని 12. జ్యూసాన్ 13. జ్యూయోన్ 14. ఆర్ జ్యూషి 14. తర్వాత జ్యూగో 15. జ్యూరోకు 16. జ్యూనానా ఆర్ జ్యూస్, జ్యూషిచి, జ్యూషిచి ఆర్ జ్యూనానా రెండింటిని 17. జ్యూహచి 18. జ్యూక్యూ అంటే 19. సో మీకు 10ని జ్యూ అంటారు, తర్వాత మళ్ళీ 11ని జ్యూ ఇచ్చి. సో 10, 1, 10, 2, 10, 3 అని అంటారనే మనం ఇక్కడ వీళ్ళు కౌంట్ చేస్తారన్నమాట. ఇది చాలా సింపుల్, మీకు 1 నుంచి 10 వచ్చినాయంటే అక్కడ 99 వరకు వచ్చేసినట్టే. సో 10ని జ్యూ అంటారు. సో తర్వాత 20ని నీజ్యూ అంటారు. సో మళ్ళీ అక్కడి నుంచి నీజు, నీజు ఇచ్చి, నీజు నీ, నీజు సా, నీజు యో, నీజు గో, నీజు రోకు, నీజు నానా, నీజు హచి, నీజు క్యూ, నీ సాంజు. సో సాంజు అంటే 30. యోన్జు అంటే 40. గోజు అంటే 50. రొకుజు అంటే 60. సో ఇవన్నీ ఇలానే కంటిన్యూ అవుతాయి. నానాజు అంటే 70. హచిజు అంటే 80. క్యూజు అంటే 90. హకు అంటే 100. 100ని హకు అంటారు. సో మీకు ఇక్కడ మొత్తం అన్ని 1 to 9 వస్తే 99 వరకు వచ్చినట్టు, తర్వాత 100ని మనం హ్యాకు అని గుర్తుపెట్టుకోవాలి. సో హ్యాకు కాంచి హ్యాకు ఇచి, హ్యాకుని, హ్యాకు సాన్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 1, 2, 3, 199 వరకు సేమ్. హ్యాకు వచ్చేసి తర్వాత 200 వచ్చేసేసి నీ హ్యాకు, 200 నీ హ్యాకు, తర్వాత 300 వచ్చేసి సామ్ బ్యాకు, సామ్ బ్యాకు. సో ఇక్కడ హ్యాక్ వల్ల బ్యాకు అవుతుంది అనమాట. ఓన్లీ 300 దగ్గర మాత్రం సాన్ బ్యాకు అవుతుంది. తర్వాత యోన్ హ్యాకు వచ్చేసి 400. గో హ్యాకు వచ్చేసేసి 500. ప్రొప్యాకు వచ్చేసి 600. సో మీకు 300 దగ్గర, 600 దగ్గర ఆ ప్రొనౌన్సియేషన్ మారుతుంది, జాగ్రత్తగా గమనించాలి. సో సాన్ బ్యాకు, రొప్యాకు. సో రొప్యాకు అక్కడ రో తర్వాత మనకి అక్కడ వస్తుంది కాబట్టి రొప్యాకు, రొప్యాకు. తర్వాత నానా హ్యాకు అంటే 700. హప్యాకు ఇక్కడ కూడా 800 కూడా హప్యాకు, 800 కూడా మారుతుంది అన్నమాట హప్యాకు. సో 300, 600, 800 ఈ మూడింటికి మీరు ప్రొనౌన్సియేషన్ మారుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యూ హ్యాకు, క్యూ హ్యాకు అంటే 900. తర్వాత 1000కి సెన్ అంటారన్నమాట. 1000ని సెన్, 1000ని సెన్ అంటారన్నమాట. తర్వాత నీసెన్, నీసెన్ అంటే 2000 అంటే 2000. సాన్ జెన్, సో సాన్ జెన్, సాన్ జెన్ వచ్చేసి 3000.
తర్వాత యోన్సెన్ యోన్సెన్ అంటే 4000 గోసెన్ గోసెన్ అంటే 5000 రొకుసెన్ అంటే 6000 తర్వాత నానాసెన్ నానాసెన్ అంటే 7000 హస్సెన్ అంటే 8000 హ్యూసెన్ అంటే 9000 ఇచిమాన్ ఇచిమాన్ అంటే 10000 సో ఇచిమాన్ అంటే 10000 మాన్ అంటే 10000 ఇచిమాన్ అంటే ఒక 10000 సో 10000 సో తర్వాత నుంచి నీమాన్ నీమాన్ అంటే 20000 సాన్ మాన్ అంటే 30000 యోన్ మాన్ అంటే 40000 గోమాన్ అంటే 50000 రొకుమాన్ అంటే 60000 నానామాన్ అంటే 70000 హచిమాన్ అంటే 80000 హ్యూమాన్ అంటే 90000 జూమాన్ అంటే 1 lakh సో 1 lakh ని జూమాన్ అంటారన్నమాట తర్వాత హకుమాన్ అంటే 10 లక్షలు హకుమాన్ అంటే 10 లక్షలు సన్మాన్ అంటే కోటి సన్మాన్ అంటే కోటి ఆర్ 10 మిలియన్ సో ఇచి ఒకు ఓకు అంటే 10 కోట్లు మీరు జపనీస్ లో ఓకు అంటే 10 కోట్లు ఇచి ఓకు ఓకు అంటే 10 కోట్లు సో 10 కోట్లు ఇదా మన ఇక్కడ జపనీస్ లో కొంచెం హైయెస్ట్ నెంబర్ గా అంటారన్నమాట 10 కోట్లు ఓకు సో ఇక్కడ మనం మళ్ళీ తర్వాత వచ్చేసరికి 0.1 ని ఏమంటారంటే జీరోని రే అంటాము సో పాయింట్ ని టెన్ అంటారన్నమాట రే టెన్ ఇచి సో 0.1 ని రే టెన్ ఇచి సో 0.01 ని రే టెన్ రే ఇచి సో 0 రే పాయింట్ ని టెన్ తర్వాత మళ్ళీ 0 రే 1 ని ఇచి రే టెన్ రే ఇచి తర్వాత 1/2 ని ఎలా అనాలి 1/2 ని నీబున్నో ఇచి నీబున్నో ఇచి అంటే 1/2 సాన్బున్నో ఇచి అంటే 1/3 సో ఐ థింక్ మీరు ఇప్పుడు దీన్ని చూసి ఏ నెంబర్ అయినా మీరు చెప్పగలరు అనుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో వేరే టాపిక్ తో కలుసుకుందాం అంతవరకు సెలవు.